రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనేక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారు. కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలతో పాటు తూకం విషయంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఆపాలని రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తూకం విషయంలో అధిక బరువును సమ్మతిస్తూ మోసాలకు గురిచేస్తున్నారని దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో బట్లు కొనుగోలు కేంద్రం దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకు నిరసన తెలపడం జరిగిందంటే 41 కిలోల జోకాలని మా రైతులందరూ ఒక డిమాండ్. జోకిన వెంటనే అడ్లు లారీలు వచ్చి జోకిన వెంటనే తీసుకుపోవాలి. జోగిన తర్వాత రైస్ మిల్ ఇక్కడ మేము మడుతున్నాం చేస్తున్నాం 43 కిలోలు జోగుతురు. తర్వాత రైస్ మిల్కి అయిన తర్వాత కూడా అక్కడ కటింగ్ చేస్తారు. ఇట్లాంటి ఏ దాని మీ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మా యొక్క నిమ్మపల్లి గ్రామం నుండి మీరు మాకు రైతులకు సహకరించగలరా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఈరోజు కోనరాపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఐకేఎఫ్ సెంటర్ ద్వారా పెద్ద సెంటరు మేము ఈరోజు రాస్తా రోకో చేయడం జరిగింది. రాస్తా రోకో ఎందుకంటే దసరా కన్నా ఒక 2 రోజుల ముందు పొలాలు కోసి కళ్ళంలో పోసి ఆ కళ్ళల్లో రైతులందరూ నిర్లక్ష్యంగా ఉండి విత్తన వడ్లు కొనలేక పైసలు లేక కోసిన మిషనికి పైసలు లేక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి మేము ఇలా రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసే అవసరం వచ్చింది. అయ్యా ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మీ సీట్ల కొరకు దండాడుకోకర్రి. రైతు అనేది రాష్ట్రానికి ఎన్నముక్క అని మీరే చెప్పుకుంటారు. ఆ రైతును బతికించుకుంటేనే రేపు మీకు రాజులుగా మళ్ళా మీరు మారుతారు. ఈ రైతులను కూడా ఈ సినస్సు చూస్తే మీకు పుట్టగతులు ఉండదు. పాతాలోకం గోతు చేసి మిమ్మల్ని పాతి పెట్టే రోజు కూడా దగ్గరకు వస్తాయి. మీ దయచేసి రైతుల పక్షాన ఉండుర్రి, రైతుల పక్షాన పోరాడుర్రి అన్నప్పుడే మీకు గుర్తింపు ఉంటుంది. గతంలో 2013-14లో ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు కనీసం 1 రూపాయలు క్వింటల్ ధర 6 రూపాయలు 8 రూపాయలు అమలు పైసలు వచ్చేది. ఇవాళ అమలు పైసలు కూడా మీడే మింగుతున్నారు. పౌరశాఖల మినిస్టర్ గారు గంగుల కమలకర్ గారు నీ రాళ్ళు మోసడానికేమో రాలేదు లారీలు దొరుకుతాయి కానీ రైతుల అడ్లు మోసడానికి కూడా లారీలు దొరకాయా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంటే పెరిగినందిని అరమీద వంటమని చెప్పుకున్న ప్రభుత్వాలు ఇవాళ రైతులు ఉరితాళ్లకు మోసపోయి పుల్లమని తాగి చచ్చిపోతున్నారు. మీరు ఇకనన్నా మేల్కొని రైతుల పక్షాల నుండి ఈ అడ్లు 40 కిలోలే జోకలని మా రైతుల పక్షాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.